సాకార సంస్థకు మొదటిసారిగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది తమ ప్రభుత్వమేనన్నారు ప్రధాని మోడీ. ఢిల్లీలో 17వ ఇండియన్ కోఆపరేటివ్ సదస్సును ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సదస్సును కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి కేంద్ర సహకార రాష్ట ఫ్యాక్స్ అధ్యక్షుడు కొండూరి రవీందర్రావు, సీఈఓ సత్యనారాయణ, జిల్లా డైరెక్టర్లు శ్రీగిరి శ్రీనివాస్, దేవనేని మోహన్ రావు పలువురు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి, సహకార మంత్రి అమిత్ షా హాజరయ్యారు. భారత్లో సహకార ఉద్యమం ప్రారంభమై 115 ఏళ్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. సహకార రంగానికి పన్ను రేటును తగ్గించామని, త్వరలోనే ప్రత్యేక బడ్జెట్ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు ప్రధాని మోడీ. लेकिन लंबे समय में उसी रासायनिक खाद का नुकसान है. रासायनिक खाद जहर समान है. यही मैंने जन्म लिया है. करोड़ों साल तक धरती पर सांसों की डोर आगे बढ़ाई, पेट भरा जब सबका, तभी मैंने संतुष्टि पाई. वो माँ हूँ मैं सबकी, जिसने जन्म न लेकर भी जीवन संभव बनाया. अन्नदाता मेरे पुत्र किसान, तुमने ही तो इसमें मेरा साथ निभाया. दिन नुकसान नहीं है बल्कि सभी का है, क्योंकि सभी आप दीदी परिवार के जैसे सबका भविष्य है. केवल परिवार के जैसे सबका भविष्य है. केवल बच्चे की धरती सभी बचेंगे. जीवन पथ की వర్షాలు కురవాలని గ్రామదేవతలకు జలాభిషేకం చేశారు మహిళలు. పెద్దపల్లి జిల్లా ఓదల మండలం రూపనారాయణపేట గ్రామంలో వర్షాలు కురవాలని మహిళలు బిందెలతో నీళ్లు తీసుకువచ్చి భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి, పోచమ్మ తల్లి విగ్రహాలకు జలాభిషేకం చేశారు. వర్షాలు కురవాలని బతుకమ్మ ఆటపాటలతో వరుణదేవుడు కరుణించి వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్లను, అలాగే జాతీయ తపాలా సిబ్బంది దినోత్సవం సందర్భంగా తపాలా సిబ్బందిని ఘనంగా సన్మానించారు. జాతీయ పోస్టల్ వర్కర్స్ డే సందర్భంగా మన యొక్క సుల్తానాబాద్ పోస్టల్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి నరసింహమూర్తి గారు, అదే విధంగా ఉర్రం శ్రీనివాస్ గారు, వీరిద్దరిని సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం చేసుకోవడం జరిగింది. వీరు ఎన్నో రోజుల నుండి ఎండలకు వానలకు వచ్చి వారి యొక్క వృత్తిని ఎలాంటి అవకతవకలు లేకుండా వచ్చిన ఉత్తరాలను వారికి ఇంటికి చేరవేర్చడంలో ప్రముఖ బాధ్యత వహించినటువంటి ఈ వ్యక్తులను గుర్తించి ఈరోజు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యం లోపల ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే జూలై 10న సమ్మెలోకి వెళుతున్నట్టు ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణకు సమ్మె నోటీసు, విజ్ఞాపన పత్రాలు అందజేశారు ఏఐటీయూసీ నేతలు. సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని, మరో పక్క చేసిన పనికి బిల్లులు చెల్లించకపోవడం ఇదెక్కడి న్యాయమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మిడ్ డే మీల్స్ వర్కర్స్. మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించుకుంటే ఈ నెల జూలై 10వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేసి తీరుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లో ఏగోళపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు, బీజేపీ నేత ఏగోళపు సదయ్ గౌడ్ జన్మదిన వేడుకలు ఏగోళపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ మండల బాధ్యులు బైరి కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాండ్లు పంపిణీ చేశారు. డాక్టర్స్ డే సందర్భంగా ఏగోళపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్యులను, వైద్య సిబ్బందిని శాల్వాలతో ఘనంగా సన్మానించారు. Yeah, and it's hot.
కుమార్ గౌడ్ ఛార్జ్ ఆఫ్ ట్రస్ట్ తరఫున వారి ట్రస్ట్ అధ్యక్షుడు ఎర్ర సదయ్య గౌడ్ గారి బర్త్డే సందర్భంగా ట్రస్టంలో కేక్ కట్ చేసి స్వీట్ పని చేసుకొని మరి అదే ఇదే రోజు డాక్టర్ డే ఉన్న సందర్భంగా మన ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లను ఘనంగా సన్మానం చేసి మరియు ఆసుపత్రి సిబ్బంది స్టాఫ్ నర్సులను ఏఎన్ఎంలను మరియు కంపౌండర్లను ఈ సంబంధించిన సిబ్బందిని ప్రతి ఒక్కరిని ఘనంగా సన్మానం చేసి వారు ఆయు ఆరోగ్యాలు ఉండాలని వాళ్ళు అస్వస్థతలు ఉండాలి. వాళ్ళు గత 10-18 సంవత్సరాల నుండి సదయ గౌడ్ గారు నిర్పేద కుటుంబంలోన ఆడపిల్లలకు వారి సొంత బిడ్డలుగా అన్నలుగా వాళ్ళ పెళ్ళిళ్లకు ఆర్థిక సహాయం చేస్తూ వారికి బట్టలు పెట్టుతూ అతి బీద వారైన వాళ్ళని చనిపోయిన వాళ్ళకు ఆర్థికంగా చేదొడవాలనుగా బియ్యం పంపిణీ చేస్తూ వారు చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చాలా ఇస్తున్నారు. వల్ల కరోనా టైంలో సుధా మన ఏఎన్ఎంలకు సిస్టర్లకు వాళ్ళు ఘనంగా సన్మానం చేసారు. సుల్తాన్ గురించి పారిశుద్ధ్య సిబ్బంది సన్మానం చేశారు. వారు ఎల్లవేళలో మంచిగా ఇష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని